ఎవరైనా సరే చేతనేనంతలో సొంతూరికి మేలు చేయాలని మంచి పేరు తేవాలని అనుకుంటారు. ఉన్నంతలో ఊరి అభివృద్ధికి చేయితనిస్తారు. మామూలు మనుషులే ఇలా అనుకుంటే రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఇంకెంతగా పరితపించాలి. కానీ దురదృష్టవశాత్తు వారి స్వగ్రామాలు జన్మస్థలాల్లో అభివృద్ధి తక్కువగా కనిపిస్తోంది. అందుకే రాజకీయ నాయకుల సొంతూళ్లలో వాస్తవ పరిస్థితులను నా జన్మభూమి పేరుతో మీ ముందుకు తెస్తోంది TV5. ఈ విధంగా అయినా ఆ ఊళ్ళో అభివృద్ధి చెందుతాయన్న సదుద్దేశంతో మాత్రమే ఈ బృహత్తర కార్యక్రమానికి TV5 శ్రీకారం చుట్టింది. అంతేకాని ఎవరినైనా కించపరచాలనో నొప్పించాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. గాదె వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన గాదె ఐదోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ సమైక్యాంధ్ర ఉద్యమంలో యువకుడిలా దూసుకుపోతున్నారు. ఏళ్లుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా సొంతూరు సేవలో మాత్రం వెనుకబడే ఉన్నారు. మంచినీటి నుంచి మురుగునీటి వరకు అక్కడ ఎన్నో సమస్యలు. బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకట్ రెడ్డి సొంతూరు దుస్థితిపై TV5 స్పెషల్ ఫోకస్ నా జన్మభూమి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. గాదె వెంకట్ రెడ్డి 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న నేత, ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ సీనియర్గా చలామణి అవుతున్న నాయకుడు. 1967లో రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా మంత్రిస్థాయికి ఎదిగారు. కోట్ల క్యాబినెట్లో ఎక్సైజ్ మంత్రిగా, వైఎస్ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అయినా గాదే సొంతూరు అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలోనే ఉన్నారు. గాదె వెంకట్ రెడ్డి జన్మస్థలం ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు. ఆయన ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. పావులూరు గ్రామం విశాలంగా పచ్చని చెట్లతో చూడ చక్కగా ఉంటుంది. 80% పైగా సీసీ రోడ్లతో పైపైన చూస్తే పావులూరు గ్రామం పర్వాలేదనిపిస్తుంది. ఒకసారి గ్రామంలోని కమ్యూనిటీ హాల్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది నేతలకు సొంతూరుపై ఉన్న మమకారం ఏపాటిదో. భూమిపై ఉండాల్సిన చెట్టు గోడలో పెరుగుతోంది. భవనం బీటలు వారి కమ్యూనిటీ హాల్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పావులూరులో గ్రంథాలయం, పశువుల ఆసుపత్రి, ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నాయి. చూడటానికి బిల్డింగ్లైతే బాగానే ఉన్నాయి, కానీ లోపలంతా డొల్లే. ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, చికిత్స జరగదు, ఇక బిల్డింగులుండి ఏం ప్రయోజనం? గాదె వెంకట్ రెడ్డి స్వస్థలం పావులూరును తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఊర్లోని చెరువు పాకురు పట్టి కలుపు మొక్కలు పెరిగి కాలుష్య కాసారంగా మారింది. ఈ నీళ్లే పశువులకైనా మనుషులకైనా. బావులే ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్నాయి. అందుకే బిందెలతో నీళ్లు మోసే దృశ్యాలు అడుగడుగునా దర్శనమిస్తాయా గ్రామంలో. బావి నీళ్లైనా స్వచ్ఛమైనవా అంటే అదీ లేదు. క్లోరినేషన్ లేక బావినీరు పచ్చరంగులోకి మారాయి. గ్రామంలో వాటర్ ట్యాంక్ అయితే నిర్మించారు, కానీ రక్షిత నీటి సరఫరా మాత్రం అంతంత మాత్రమే. అక్కడ పనిచేసే వ్యక్తికి
కొన్ని నెలలుగా జీతం కూడా ఇవ్వట్లేదు. నీళ్లు అసలు సౌకర్యం లేదు. పిల్లల్ని బడి పంపించాలన్నా పని చేసుకోవాలన్నా నీళ్లతో ఇబ్బంది అయిపోతుంది. పంపులు అసలు రావట్లేదు. నీళ్లు తీసుకోవాలంటే బాధగా ఉంటుంది. అసలు లేవు పంపులు, నీళ్లు రందట్లేదు. బాయి నీళ్లు తీసుకుని పిల్లల్ని సందాయించుకుని బడి పంపించాలకే ఆలస్యం అయిపోతుంది. మంచినీరు, మంచినీరు మీద ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా దాని గురించి మనోవేదంతో అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా బావుల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కానీ ఏది, కొన్ని అందుకులో ఉన్నటువంటి బావుల్లో బ్లీచింగ్ పౌడర్ వేసే నాదుడు కూడా లేదు. గతంలో మేము అధికారులకి ఎన్నిసార్లు కూడా నివేదించినా సరే కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. పంచాయతీ ఎంప్లాయీని ఊళ్ళోకి వాటర్ ఇస్తుంటాను. నాకు నేను వాటర్ ఇస్తుంటే సరైన బ్లీచింగ్, నేను వచ్చి సుమారు సంవత్సరం అవుతుంది వాటర్ వదలటానికి వచ్చి, బ్లీచింగ్ దాదాపు ఇప్పటి వరకు నాకు ఏమి ఇవ్వలేదు. క్లోరినేషన్ ట్యాంకులు కానీ అవి ఏమీ చేయించలేదు. అక్కడ ఏదన్నా రిపేర్లు వస్తే సరిగా వాటిని పట్టించుకోవట్లేదు. అక్కడ జాబ్ చేస్తున్నాను, నాకు 6 నెలల నుంచి శాలరీ లేదు, నాకు జీతాలు అవి ఏమి సక్రంగా అందట్లేదు. పావులూరులోని ఉన్నత పాఠశాల పక్కా బిల్డింగ్తో బాగానే ఉంటుంది, కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రాత్రిళ్లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోంది. స్కూల్ కాంపౌండ్ లో తాగిపడేసిన మందు బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు కనిపిస్తుంటాయి. గాద వెంకట్రెడ్డి స్వగ్రామం పావులూరులో డ్రైనేజీలు మచ్చుకైనా కానరావు. అసలుంటేగా కనిపించడానికి ఎవరింటి ముందు వారు మట్టి కాలువలు తవ్వుకొని మురుగునీరు పారించుకుంటున్నారు. అవి కూడా పొడుకుపోయి మురుగునీరు పారే దారి లేక కంపు కొడుతున్నాయి. పారిశుద్ధ్యం పత్తా లేకుండా పోవడంతో పావులూరు గ్రామం దోమలకు ఆలవాలంగా మారింది. మా ఊళ్ళో సైడ్ కాలువలు లేవు, మురుగు నీళ్లు పోయే అవకాశం లేదు. మాకు ఎక్కడ చూసినా పోసిన నీళ్లు పోసినట్టే ఉంటున్నాయి. మాకు సమస్య ఒకటి తీర్చితే చాలు, మాకు రోడ్లు లేవు, సైడ్లు లేవు, సైడ్లు వేసి ఇయ్యాలి తీయాలి, అది సమస్య. పావులూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఫుల్ ఫేమస్. నిత్యం భక్తుల రాకపోకలతో బిజీగా ఉంటుంది. కానీ గ్రామంలో కనీసం బస్ షెల్టర్ కూడా లేకపోవడంతో భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 20 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా ఉన్న గాద వెంకట్రెడ్డి స్వగ్రామంలో నేటికి తాగునీటి కరువు కాటేస్తుంటే మాజీ మంత్రి గారికి ఇవేమీ పట్టడం లేదు. డ్రైనేజీలు, డాక్టర్లు లేక పావులూరు గ్రామం కునారిల్లుతుంటే ఈ ఊరి బిడ్డ గాదే ఏం చేస్తున్నట్లు. సొంత ఊరున్న స్థానం నుంచి 3 సార్లు, బాపట్ల నుంచి 2 సార్లు శాసనసభకు గెలుపొందిన గాద వెంకట్రెడ్డి స్వగ్రామం ప్రజలను మాత్రం పూర్తిగా సంతోష పెట్టలేకపోయారు. వెంకట్రెడ్డి గారు, సమైక్యాంధ్రతో పాటు సొంతూరుపై కూడా కాస్త దృష్టి పెట్టండి, మీ జన్మభూమి రుణం తీర్చుకోండి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు మనుషుల కోసం, మనుషుల కోసం, మనుషుల కోసం.